సినిమా అయితే ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లే. ఈ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అన్న బాక్సాఫీస్ దాడి. ఇంకా ఇట్లాంటి ముందు ముందు హిట్లు ఇంకా ఎన్నో చూడబోతున్నాం మేము. కానీ ఈ సినిమాకి వచ్చేస్తే మాత్రం ఎక్కడ ఏ విషయంలో కూడా తగ్గేదే లే. జై బన్నా, జై బన్ని, జై బన్ని, జై స్టార్ స్టార్. ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్ అదే నా మొత్తం ఊరమాస రఫ్లకు. బండి అన్న ఎప్పుడు లేని డిఫరెంట్ లుక్ లో ఉన్నాడు కాబట్టి మాక్సిమం మేము ఎక్స్పెక్టేషన్ కంటే బాగా ఎక్కువ వెళ్తాయి. ఇది ఐకాన్ స్టార్ తగ్గేదేలే. జై బన్ని, జై బన్ని, జై బన్ని, జై బన్ని. సూపర్ ఉంది, చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 100 డేస్ పక్క ఆడుతుందని అనుకుంటున్నాం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సమంత ఉంటుందని. సో సమంత కూడా చాలా, సమంత నుంచి కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తగ్గేదే డిఫరెంట్ రోల్తో చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రష్మిక హీరోయిన్ కదా, వన్ ఆఫ్ ది బెస్ట్ కెరీర్లో తన బెస్ట్ పిక్చర్. ఎందుకంటే వేరే వేరే షేడ్స్ తోటి చేశాడు ఎప్పుడు ప్రతిసారి. ఈసారి కొంచెం వేరే షేడ్ తోటి చేసింది. చూడాలి ఎలా ఉందో మూవీ. మా పరంగా అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. చూపే మందారం అయితే అల్టిమేట్ సాంగ్, నాకు నచ్చిన సాంగ్ అదే. సమంత సాంగ్ ఐటమ్ సాంగ్, ఐటమ్ సాంగ్ అంటే తను సడన్ గా ఐటమ్ సాంగ్ ఎప్పుడు చేయదు కదా, సో కొత్తగా అనిపించింది. మేబీ షీల్ బి హిట్ బై దిస్ మూవీ. ఇప్పటి వరకు సాలిడ్ క్యారెక్టర్ చేసాడు, ఇప్పుడు హార్డ్ క్యారెక్టర్ లో దిగినట్టు అనిపించింది. అనసూయ, కానీ ఇది మాత్రం ఏ మూవీ వచ్చినా సరే, ఇప్పుడు ప్రజెంట్ అన్ని మూవీస్ అనగా ఏ మూవీ వచ్చినా సరే తగ్గేలే, కొట్టుకుంటూ ఓడేయిగా. ఓ వా సాంగ్ ఏమనుకోవాలంటే ఏంటంటే సాంగ్ అయితే ఎక్స్పెషల్ ఏదైనా అల్లు అర్జున్ గురించి కాబట్టి బాగానే ఉందని అనుకోవాలి. కాకపోతే ఏంటంటే ఊ అంటా ఒలికి పడుతా అన్న అబ్బాయిల గురించి నా హీరో కాబట్టి నా ఇష్టమే సాంగ్. కాకపోతే అబ్బాయిల గురించి సమంత అంటే బాగానే ఉంటుంది. కేవ్వు కేక గమ్మునుగా జై అల్లు అర్జున్ ఐటమ్ సాంగ్ సూపర్. అసలు తగ్గేదే లే. సూపర్ అరా, సూపర్ అరా, మైండ్ బ్లోయింగ్ అరా. తగ్గేదే లే. పుష్పరాజ్ సాంగ్స్ అయితే తగ్గేదే లేనయ్యా.